తెలుగు ప్రేక్షకుల్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన హైప్ను క్రియేట్ చేసుకొని ఇష్మార్ట్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని గారు ది వారియర్ మూవీ చేశారు. అయితే లింగస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందని ఫ్యాన్స్ చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఓటీటీ హక్కులు అనేవి డిసిన్ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు దక్కించుకున్నారు. ఈ నెల ఆగస్టు 12న స్ట్రీమింగ్ కాబోతోంది, చెక్ చేసేయండి ఎర్లీ మార్నింగ్. అయితే డిజిన్ ప్లస్ హాట్స్టార్లో తెలుగు తమిళ భాషల్లో మనకి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఈ జెన్యున్ కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవడం కోసం ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్లో ఒక పోస్ట్ వేయండి. వాస్తవానికి నేను 1 మంత్ బ్యాకే మూవీ రిలీజ్ అవ్వక ముందలే చెప్పాను ఆగస్టు 12న మనకి రిలీజ్ అవుతుందని, అది కూడా డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. సో అట్లా ఉంటుందన్నమాట మనతోని. సో మన ఛానల్ కొత్తకు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇట్లాంటివన్నో ఇంట్రెస్టింగ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం రామ్ పోతినేని గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.